ఉన్నతమైన మహిమా కిరీటమును మహిమోన్నతుడు మనకనుగ్రహించెను. మహదైశ్వర్యముతోను మహిమా వస్త్రములతో మహిమా శరీరమును ధరింపచేయును. మహిమోన్నతమైన మహిమా కిరీటమును మహిమోన్నతుడు మనకనుగ్రహించెను. మహదైశ్వర్యముతోను మహిమా వస్త్రములతో మహిమా శరీరమును ధరింపచేయును. ఆర్భాటముతోను దూత శబ్దముతోను అరలోకము నుండి ప్రభువు రానయ్యున్నాడు. ప్రభు క్రీస్తు మరణించి పునరుద్ధానము పొంది మహిమాలోకమునకు ఆరోహణమా. క్రీస్తేసులో మరణించిన వారందరను మొదట పునరుత్థానము చూచెదరు. ఆర్భాటముతోను దూత శబ్దముతోను పరలోకము నుండి ప్రభువు రానై ఉన్నతమైన మహిమా కిరీటమును మహిమోన్నతుడు మనకనుగ్రహించెను. పరలోకపు మహిమా సింహాసనమందు మృతులైన వారందరూ నిలువబడి గ్రంథములో వ్రాసిన క్రియలను బట్టి మృతులైన వారందరూ తీర్పు నొందెదరు. ఆర్భాటముతో శబ్దముతోను పరలోకము నుండి ప్రభువు రానయ్యున్నాడు. మహిమోన్నతమైన మహిమా కిరీటమును మహిమోన్నతుడు మనకనుగ్రహించెను. ఆర్భాటముతోను దూత శబ్దముతోను పరలోకము నుండి ప్రభువు రానయ్యున్నాడు. జీవగ్రంథములో లేని వారందరూ రెండవ మరణము పొందేదారు. క్రీస్తేసు రక్తములో వస్త్రములను ఉతుకు పరలోక మహిమా పొందేదావు. ఆర్భాటముతోను దూత శబ్దముతోను పరలోకము నుండి ప్రభువు రానయ్యున్నాడు. మహిమోన్నతమైన మహిమా కిరీటమును మహిమోన్నతుడు మనకనుగ్రహించెను. మహదైశ్వర్యముతోను మహి
మహిమా వస్త్రములతు మహిమా శరీరమును ధరింపచేయును. ఆర్భాటముతోను దూత శబ్దముతోను పరలోకము నుండి ప్రభు రానయ్యున్నాడు. పరలోకము నుండి ప్రభువు